భలే ఉన్నావు తలపాగా ఏమిటి? ఆ మెల్లో ఆ జోరే అన్నీ బాగున్నాయి. పక్కి మూతికి ఒక బుట్ట తగిలించు, మన కాలని మొత్తం తిరిగితే ఇన్ని గింజలైనా దొరుకుతాయి, వండుకు తిన్నాం. మరి ఏమనుకున్నావు అదో మనిషి అనుకున్నాలే. అదే నీకు తెలిసింది. మరి నీకు తెలిసింది ఏమిటో? ఈ ఫకీర్ను అర్థం చేసుకోవడానికి కనీసం ఒక 1000 మంది గృహస్థులైన దగ్గర. అవునవునవునవును, ఆంజనేయుడు తర్వాత వాడి నువ్వే వెళ్ళే. సరే అండి, ఇప్పుడు ఏ స్వీట్ ఇక్కడ దాకా ఎందుకు వచ్చేవి నువ్వు? ఇంటికి పో. ఈ కుక్క ఎవరు అనుకున్నావు? తెలియకే అది కుక్కే. నా చెల్లి బాగున్నాగా ఉండు, పిలుస్తా పలుకుద్దాము. అమ్మో ఏమిటాడే నీకు, అలా పడుతున్నావు? నగవు నడవు మరగవు పక్కే వాళ్ళ ఉందిపో. నాకంటే చక్కని తెస్తానని వెళ్ళి ఇలా అడుగుడు వసవాన్ని అలా తయారై ఆఖరకు కుక్కను కట్టుకు తెచ్చావా? నాకంటే చుక్కను రాజు పడలేదు.
తెలుసా, అప్పుడు మన ఫకీర్ ఏం చేశాడు తెలుసా, వెనక్కి తిరిగి చూశాడయా, నాకు నిజం తెలియాల్సిందే. ఇప్పుడు ఈ కుక్క కుక్కే ఒక అందాల రాణిలా మారిపోతుంది. భయపడకు, నాకు భయపడకు. మాయలు పచ్చిన మాయా మందిరం పటీలు తయారు చేసిన ఎలప బోరులో ఉన్నావు. ఇదే ఇదే మన అంతఃపురం. సుఖంగా ఉన్నాడు, భయపడకు భయపడకు. అన్నంత పని చేశావు, బాల నాగమ్మను అమాంతం దొంగిలించుకుని వచ్చేసావు, వెంటనే ఆమెను పాలుగలు చేర్చు, లేదా నువ్వు నీ కోట మనం సర్వనాశనం అయిపోతాం. పకి నోరు మొయ్, ఎప్పుడు అపశక నొప్పు కూతలి. చెలాజావు, అందరు చెలాజావు. వినాశకాలే విపరీత బుద్ధి. పాముగంటి పట్టపురాణిని పకీలు పాదుష్టావారు ఆహ్వానిస్తున్నారు. రాణాని, చూసావా మన అంతఃపురం? అడుగు, అటు చూడు. ఎప్పటికీ తిరగిన ధనరాశులు ఐశ్వర్యం అన్ని నీ ఆధీనం అనుభవించు. అమరేశ్వరికి సైతం అసాధ్యమైన ఈ సకల ఐశ్వర్యాలకు అధికారులై సాంభవీవర ప్రసాద లబ్ధమగు ఈ మాయా సామ్రాజ్యానికి రాడవై 7 కోట్ల భూత శక్తులకు నేతమై ఈ నగళ్ళపూడి గట్టుకు నెరదానమై పకీరు పాదుషాకు పట్టపురాణమై నన్ను నా రాజ్యాన్ని ఏలుకునేదాదు. నాగు, నీ సౌందర్యం భ్రమించటానికి ఎన్నో రోజు దహతహలాడిపోతున్నాడు. రాడాడు రా, వెయ్యి వృక్షలైపోతుంది కదూ. ఫకీరు సామాన్య మానవుడు కాదు. కడుపారా కన్న కొడుకు దూరమే గోడు గోడున విలపించుచున్నా,
తన తల్లి పచ్చి కడుపులోని కారుచిచ్చు ప్రాణస్తుడే దైవం అని భావించిన పతివ్రతల గుండె కోత నిన్ను నీ కోటను హతమార్చక మానదు. 33 కోట్ల దేవతల వచ్చిన నన్ను సమీపించలేదు. నా అంతఃపురములోనే కాదు, నా కనుచూపు మేరలోనే అనవసరంగా కాలహాపం ఇప్పుడే సమయం మించిపోయి రానాడు ఈ పచీరికి లోపడి రాఘు పచీరికి లోపడతావా లేదా? నిజముగానో నిజముగానో ఇప్పుడు చూడు మీ పౌరు గంటే వీలు గట్టి ఏమవుతుందో. పౌరు గంటే వీలు మీద మాయాయోధులు 1000 మందిని సృష్టించి పప్పు వీరుడైతే వీరుడట సెలలు పకేలు కోటలో పాడుగంటి ప్రభువులు సెలలు కోటలో పాడుగండి ప్రభువులు సెలవు.